స్టూడియో లో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9666216699. నారా లోకేష్ గారు అంటే ఒక పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో ఈసారి చూస్తే అర్థం అవుతుంది. ఐటీ శాఖ మంత్రిగా గతంలో కొన్న వ్యక్తిని ఒక ఆయన చూసాం, కోడిగుడ్లు, చికెన్ షాపులు, మటన్ షాపులు, లేదంటే ఏ చెప్పారు నూడిల్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీలు, అప్పడాల కంపెనీలు. ఇవి అంటే అవి కంపెనీలు కాదా అనొచ్చేమో, డెఫినెట్గా అవి కూడా కంపెనీలే కాదనట్లేదు, కానీ అవి ఇంటర్నేషనల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అవసరాల దిచ్చా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే అలాంటి కంపెనీలు పెట్టుకుంటారు. డెఫినెట్గా అవి మీరు వద్దన్నా కూడా వాళ్ళు పెట్టుకుంటారు. అవి మీరేదో తీసుకొచ్చేసినట్టుగా నూడిల్స్ బండి పెట్టినంత మాత్రాన అది కూడా మేమే పెట్టించినంత, మేమే మా ప్రభుత్వంలోనే ఆ నూడిల్స్ బండి పెట్టాం, దానివల్ల 10 మందికి ఫుడ్ దొరుకుతుంది, ఆడు ఆడు కుటుంబంతో బతుకుతున్నాడు అనుకుంటే ఎలా? అది కాదు. ముఖ్యంగా ఈసారి కనీసం ఆ కోడిగుడ్డు మంత్రి అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తి అసలు ఒక ఐటీ శాఖ మంత్రి ఏం చేయొచ్చు అన్నది గతంలో కూడా తెలంగాణకి సంబంధించినటువంటి కేటీఆర్ గారిని కూడా చూసి చాలా మంది అప్పట్లో కౌంటర్లు వేశారు. ఇప్పుడు ఇప్పుడైనా కనీసం అసలు ఐటీ శాఖ మంత్రి అంటే ఏం చేస్తారు, ఐటీ శాఖ మంత్రి ఫారిన్కి ఎందుకు వెళ్తారు, చలి పెడుతుందనో లేదంటే ఏంటది అక్కడ మంచి ఎక్కువ పడుతుందనో ఆగిపోవడం కాకుండా ప్రజల కోసం కష్టపడాలి, ఏం చెయ్యాలి, ఎవరిని కలవాలి, అసలు ఈయన వెళ్తే ఎవరిని కనీసం ఈయన ఆహ్వానించడానికి కూడా వాళ్ళు ఎవరు పిలవడానికి కూడా వీసా ఇవ్వడానికి కూడా లేనట్టున్నారు అప్పట్లో. అందుకని ఆయన ఇక్కడే కూర్చుని చలి పెడుతుంది లేదా ఇంకొకటి పెడుతుంది అని చెప్పుకునేవాడు. ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ గారు ఆయనతో ఎంత ఆప్యాయంగా మాట్లాడి ఇక్కడ, అలాగే నారా లోకేష్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా అమరావతిలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి దిగ్గజ కంపెనీలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం, ఒక ఆయన నార్మల్ ఐటీ కంపెనీకి వెళ్ళటం వేరు, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కంపెనీకి వెళ్ళటం వేరు. ఇది గత 5 ఏళ్ళు ఏమన్నా ఒక్కసారైనా కనిపించిందా? మనం తెలుసుకోవాల్సింది నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు, అసలు కంపెనీలు తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారు. ప్రతిరోజు అక్కడ అమెరికాలో రోజుకి కనీసం 4 నుంచి 5 కంపెనీలకి వెళ్ళి మాట్లాడుతున్నారట, ఇలా రండి ఇక్కడికి వచ్చి పెట్టండి. ఆయన కూడా తెలుగువారు కావడం, మన ఇండియాకి సంబంధించి అది కూడా అమరావతి ఈ ప్రాంతాల్లో పెడితే బాగుంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఎంప్లాయ్మెంట్ కల్పించే అవకాశం మీకు కూడా ఉంటుంది, దయచేసి ఇక్కడ మీరు చొరవ తీసుకుని మీరు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి ఆయన కోరటం కూడా జరిగిందని కూడా తెలుస్తుంది. డెఫినెట్గా వస్తే మాత్రం నిజంగా చాలా రావాలనే కోరుకుందాం, ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత చాలా భయంకరంగా ఎక్కువైపోయారు. నారా లోకేష్ గారు ఆయన చొరవతో ఆయన మళ్ళీ ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయినటువంటి సత్యనాథెళ్ళ గారు లాంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని అడిగి తీసుకురావడంలో డెఫినెట్గా ఇది మేలు జరిగే అంశమే తప్ప ఇంకొకటి అయితే ఉండదు. డెఫినెట్గా ఈసారి నాకైతే పక్కా నమ్మకం ఉంది, హైదరాబాద్ లాంటి నగరాలని ఈసారి అమరావతిగా చూడొచ్చు మనం. డెఫినెట్గా ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి మొదలుపెట్టారు. ఇది డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి స్థాయికి ఇది వెళ్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇంకో పక్క లోకేష్ గారు ఉన్నారు, ఇంకొక పక్క విజనరీతో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.